నమస్తే మేడం. నమస్తే. ఈ అసలు మొదటిగా నేను మిమ్మల్ని అడగాల్సిన మొదటి క్వశ్చన్ ఏంటంటే, ఏంటి అసలు చేతి మీద పేరు ఏంటి? అసలు జగన్ అన్న సీఎం. అంత ఇష్టం ఏంటి మీ జగన్? ఒక్కసారి చూపించండి మాకు. అసలు వైఎస్ జగన్ గారు, జగన్ ఏంటి అంత ఇష్టం ఏంటి మేడం మీకు? మేము ప్రయాణం ఇస్తాం జగన్ అన్న కోసం. పేద ప్రజలకు మంచి చేస్తున్నాడు. మా పెద్ద ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి కోసం ఇదంతా మేము చేసేది. రాజశేఖర రెడ్డి గారు గుర్తున్నారు? ఎందుకు గుర్తుండలేదు? గుండెల్లో ఉంటే పెద్ద ఆయన అయితే. మేడం ఎలా ఉండిపోతుంది రానున్న ఎన్నికల్లో? రెండు మూడు పార్టీలు కలిసి జగన్ గారి మీదకి రాబోతుంది. జగన్ గారు మాత్రం మీకు మంచి జరిగితేనే ఓటు ఏంటి అనేసి ఇదే నినాదంతో వెళ్తున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు 2024లో కూడా జగన్ అన్నే సీఎం అవుతాడు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్తుగా ఓడిపోవటం ఖాయం. అంటే ఎవరు సీఎం అయినా పర్లేదు, కానీ జగన్ సీఎం అవ్వకూడదు అనేసి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఏ మీటింగ్ చూసినా పవన్ కళ్యాణ్ గారు ఇదే మాట. వాళ్ళు అనుకుంటే ఎలా అయింది? జనాలు ఓట్లు వేస్తుంటే వాళ్ళిద్దరు అనుకుంటే అవ్వదు కదా. ప్రజలు ఓట్లు వేసేది ప్రజలకు తెలుసు జగన్ అన్న ఎంతవరకు చేశాడు. ఈసారి పొత్తులతో వస్తున్నారు కదా మేడం, ఎన్ని పొత్తులు వచ్చినా గానీ జగన్ అన్న సింహం, సింగిల్ గా వస్తాడు, ఇబ్బంది ఏం లేదు. మీరు ఇంత వీరాభిమాని అభిమాని కాబట్టి కొంతమంది, నేను రీసెంట్ కొంతమంది పథకాలు తీసుకుంటూ కూడా జగన్ గారు తిడుతున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? పైకి తిడతారు జనాలు, లోపల మాత్రం జగన్ అన్నకే ఓటేస్తారు, అది సత్యం. అంతే అంటారా? కేవలం పైకి మాత్రం. పైకి జనాలు తిడుతున్నా గానీ టీడీపీ జెండా పట్టుకున్న వాళ్ళు కూడా నాకు ఈరోజు ఫోన్ చేసి చీరాల నియోజకవర్గం వాళ్ళు, మేడం గారు నేను ఊరక టీడీపీలో జాయిన్ అయ్యాను, జగన్ అన్నకి ఓటేస్తానని చెప్పాడు. అంటే వాళ్ళు నాయకుల ద్వారా జాయిన్ అవుతున్నారు టీడీపీలోకి, కానీ ఓటు మాత్రం మేము జగన్ అన్నకే వేస్తాం అంటున్నారు టీడీపీ వాళ్ళు కూడా, చీరాల నియోజకవర్గం వాళ్ళు కూడా. మేము ఊరక టీడీపీలో జాయిన్ అయ్యాం మా నాయకుడి ద్వారా, కానీ మేము ఆ మొహమానికి ఎస్సీ, కానీ మేము జగన్ అన్నకి ఓటేస్తామని చెప్పారు. వాళ్ళు నా ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసి ఫేస్బుక్లో నెంబర్ పెడితే మేము టీడీపీ మేడం, మీరు ఇంతగా ట్రోల్ అవుతుంటే మీరు ఇంతగా టీడీపీని మీరు ఇబ్బంది పడుతున్నారు, మేము కూడా టీడీపీలో జాయిన్ అయ్యాం కానీ జగన్ అన్నకే ఓటేస్తాం అని. పైకి టీడీపీగా కనిపిస్తున్నా కానీ లోపల జగన్ అన్నకే ఓటేస్తారు. అసలు పవన్ కళ్యాణ్ ఎవరు పట్టించుకుంటున్నారు? ఎవరు పట్టించుకోరు. ఫ్యాన్స్ వేయరండి బాబు, ఫ్యాన్స్ అంతా కుర్రోళ్ళు, ఏదో సినిమా హీరో వస్తున్నాడనో కామెడీగా వస్తున్నాడనో చూద్దామని వెళ్తాను. నేనైనా వెళ్తా, ఇబ్బంది ఏముంది? ఓటు మాత్రం అయ్యాం కదా. నారా లోకేష్ గారికి ఇవ్వగలంతో కొత్త అధ్యాయం మొదలైంది, జనాలంతా ఎక్కువ పెరిగిపోయి క్రేజ్ పెరిగిపోయింది నారా లోకేష్ గారికి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్ అన్న పాదయాత్ర చేశాడు, నేను కూడా చేయాలనే తపన తప్పితే జనాల కోసం కాదు ప్రజల కోసం కాదు ఆయన పాదయాత్ర చేసేది. ఎన్ని వేల కిలోమీటర్లు నడుస్తున్నా ఆయనకే తెలియదు, ఒక రోజు ఎక్కడ ఉంటే ఒక రోజు ఎక్కడో ఉంటాడు. 3000 కిలోమీటర్లు కంప్లీట్ అయినాయి అనేసి రేపు అయిపోయే లోపల 10,000 కూడా అని చెప్తాడు. అయితే ఫైనల్ గా రానున్న ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండా ఎగడం ఖాయమంటారా? కన్ఫామ్ గా జగన్ అన్నే సీఎం అవుతాడు, ఇబ్బంది ఏం లేదు. ఎంతమంది వచ్చినా పేద ప్రజలు అండగా ఉన్నంత వరకు వైఎస్ఆర్ బిడ్డగా జగన్ అన్నకి అండగా ఉంటారు, ముఖ్యంగా లేడీస్ అండగా ఉంటారు. లేడీసే గెలిపించు. ఇక్కడ కొత్త ఇన్ఛార్జిని నియమించడం అయితే జరిగింది, ఇక్కడ పత్తిపాటి పుల్లారావు గారిని ఎదుర్కోగలరంటారు మీ కొత్త ఇన్ఛార్జి? ఎదుర్కొంటారు సార్ కూడా, మల్లెల రాజేష్ నాయుడు కూడా ఎదుర్కొంటారు తప్పకుండా. మా రజనమ్మ కూడా మా గుండెల్లో ఉంటుంది, అదేవిధంగా ఈసారిని కూడా మేము గెలిపించుకుంటాం. మాకు పార్టీ ముఖ్యం జెండా, జగన్ అన్న అక్కడ ఎవరు పెట్టినా కానీ ఇక్కడ ఎవరికి ఇచ్చినా కానీ సీటు, మేము పార్టీ పనిచేస్తాం, వీళ్ళు వాళ్ళు అనేది ఉండదు, పార్టీకి పని చేయటమే మనకు ముఖ్యం. దాదాపు 4 సంవత్సరాలు రజనమ్మ గారితో ఉంటున్నారు ట్రావెల్. ఇప్పుడు సడన్ గా గుంటూరు వెస్ట్ కి ఇన్ఛార్జ్ గా నియమించారు, మీకు ఎలా అనిపిస్తుంది? అక్కడ వచ్చేసి మద్దాలగిరి గారు టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి, కాకపోతే అక్కడ ఎక్కువ టీడీపీ గెలుస్తుంది. ఆ కంచుకోట బద్దలు కొట్టాలని ఇదే ఇక్కడే విధంగా అక్కడ కూడా మేడం మీద నమ్మకంతో పంపించారు. అంతకే గాని ఇబ్బంది ఏమి లేదు, ఇక్కడ మాత్రం అక్కడ మేడం గారు గెలుస్తారని నమ్మకంతో సీటు పోకూడదని చెప్పేసి మార్చారు అంతవరకు.